Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఇవాళ ఉత్తరపు బ్రేక్ వాటర్కి అంటే గోడ నిర్మాణానికి ఈరోజు పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన జగన్ గారు 22వ తారీఖు వచ్చినప్పుడు దక్షిణపు అడ్డుగోడ నిర్మాణం అంటే బ్రేక్ వాటర్ని ఆయన ప్రారంభించారు. దాంట్లో అడుగునేసేటువంటి అంటే లేయరు, ఫోర్ లేయర్ అంటారు, ఆ ఫోర్ లేయర్ని ఇప్పటికి 160 మీటర్లు సముద్రంలోకి లోపలికి నిర్మాణం చేయడం జరిగింది. సైమల్టేనియస్గా అంటే రెండు ఏకకాలంలో దక్షిణపు గోడ కానీ లేదా ఉత్తరపు గోడ కానీ ఏకకాలంలో నిర్మాణం చేయటానికి ఈ రోజున పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దక్షిణపు గోడ సుమారుగా 2 కిలోమీటర్లు నిర్మాణం జరుగుతుంది. ఆ 2 కిలోమీటర్లు కూడా నీటి అంశం నుంచి 4 మీటర్లు అంటే దాదాపుగా 13 అడుగులు హైట్ గోడ నిర్మాణం జరుగుతుంది. ఆ గోడ పైన వెడల్పుగా ఇన్స్పెక్షన్ కానీ దేనికైనా కానీ 4 మీటర్ల టాప్ విడ్త్ ఉంటుంది. అంటే దాదాపుగా 13 అడుగులు పైన నడవటానికి కార్లు కానీ లారీ కానీ ఏదైనా ఇన్స్పెక్షన్ కానీ వెళ్ళటానికి కానీ దానిపైన టాప్ విడ్త్ వచ్చి 4 మీటర్లు ఉంటుంది. 12 మీటర్లు టాప్ వచ్చి 12 మీటర్లు నీటి మట్టం నుంచి 4 మీటర్లు హైట్, నీటి మట్టం 12 మీటర్లు నీటి మట్టం నుంచి 4 మీటర్లు పైన 12 మీటర్లు పైన 12 మీటర్ల వెడల్పు ఉంటుంది. అట్లాగే ఇది కూడా ఈ ఉత్తరపు గోడ ఇవాళ పనులు ప్రారంభోత్సవం చేసింది. 250 మీటర్లు నిట్ట నిలువుగా ఉంటుంది, 90 డిగ్రీలకి సముద్రంలోకి వెళ్తుంది. అట్లాగే దీని పక్కన డ్రాయింగ్స్ అని చెప్పి ఉంటే అలాగే దీనికి సపోర్ట్గా మరొక 3 అదనపు గోడల నిర్మాణం కూడా జరుగుతుంది. అదొకటి 250, 350, 400 అట్లా ఉంటే ఒక 3 గోడల నిర్మాణం జరుగుతుంది. ఈ 2 గోడలు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి షిప్ రావటానికి కావాల్సినటువంటి అంటే డ్రెడ్జింగ్ అవన్నీ కూడా డ్రెడ్జింగ్ చేయటం, అలాగే 4 బెర్తుల నిర్మాణానికి కూడా సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పనులు ప్రారంభోత్సవం చేసిన రోజే ఆ రోజు మంచిదన్న ఉద్దేశంతో బెర్తులు సాయిల్ టెస్టింగ్ కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు. మరొక 20 రోజులు 25 రోజుల్లో ఆ సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్లన్నీ కూడా వచ్చిన తర్వాత అప్పుడు డిజైన్ ఫైనల్ చేసుకుని బెర్త్ నిర్మాణాలు కూడా పనులు ప్రారంభోత్సవం చేయడానికి కాంట్రాక్ట్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా అన్నీ సిద్ధం చేసుకుంటుంది. అంటే సాధ్యమైనంత వేగంలో అంటే 30 మాసాలు కాలగడువు పెట్టుకున్నప్పుడు కూడా దాన్ని 24 నుంచి 26 మాసాల్లో పూర్తి చేయడానికి వాళ్ళు శరవేగంగా పనిచేస్తున్నారు. ఇంత అంటే ఇప్పటి వరకు ప్రజలు అపనమ్మకం జరుగుద్దా జరగదా ఇట్లాంటి అన్ని మాటల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పటాపంచలు చేస్తూ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చూడలేనటువంటి వారు, ఓర్వలేనటువంటి వారు, హైకోర్టులో 4 దావాలు, సుప్రీంకోర్టులో 2 దావాలు, ఏ దావాదావికి సంబంధం లేకుండా రకరకాల కారణాలతో ఇక్కడ 4 పైన సుప్రీంకోర్టులో 2 దావాలు, 6 దావాలు వేసి సుమారుగా 2022 సెప్టెంబర్ వరకు అన్ని కోర్టుల్లో ఉన్నటువంటి దావాలన్నింటిని కూడా అధిగమించి ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా